ఒక్కటి గుర్తుపెట్టుకోరా, ఏంటి ఎక్కడ దిగామనేది ముఖ్యం కాదు, ఎక్కడ దింపామనేది ముఖ్యం. చాలా చెత్తగా ఉంది డైలాగ్. ఎక్కడ దిగామన్నది ఇంపార్టెంట్ కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా ఇది డైలాగ్. అంటే ఇది ఇక భయం వేస్తుంది, వణుకు వణుకు వచ్చేసింది నా కడుపులో. ఎవడొచ్చాడు? అరే ఎక్కడ ఉండరా నీకు అత్త ఇట్లా. ఓయ్ వీడి వాడి ఫ్రెండా ఏంటి? వీడు వాడి ఫ్రెండా ఏంటి అన్న? అండ్ డ్రాప్కి వెళ్ళామా, డ్రాప్ లూజ్ చేసామా, రిటర్న్ వచ్చామా అన్నట్టుంది. అలా కనిపించింది 3:30 నార్త్ వెస్ట్ 3:30. ఆది సినిమాలో డైలాగ్ వాడింది, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. నాకు ఇప్పుడు అదే గుర్తొచ్చింది. ఎవరో కార్ వేసుకొని వస్తున్నారు. ఏసీ వాడిని వదలొద్దు, ఎక్కు. అదో నా ముందు వెళ్ళిపోయాడు. ఎక్కు. అరే నువ్వే నిజంగా ఏసి ఉండాల్సింది నిన్ను. ఓహో నువ్వే వెయ్యమని చెప్పావు, నేను వేస్తానని చెప్పలేదు. నేను వెయ్యలేదు కూడా. చూడు నేను ఎంత మంచిదాన్నో. 2:40 సౌత్ వెస్ట్ 2:40. వెస్ట్ జనాలు ఉన్నారు. ఎవడు ఫుట్ ప్రింట్స్ కనిపించాయి. వెనకలు ఉన్నారు, వెళ్ళిపోయారు. డ్రాప్ ఏది? ఎక్కడ పడింది డ్రాప్? మిస్ చేసావు కదా. కనిపించట్లేదా? అదే అంటున్నా, మిస్ చేసావు. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? లాస్ట్ వరకు కార్లోనే తిరుక్కుంటుందాం. క్యాన్ కావాలి కదా, గ్యాస్ క్యాన్ తీసుకోలేవు. ఫ్యూయల్ ఉందా? ఫుల్ ఫ్యూయల్ ఉంది. మెల్లగా ఇక్కడ దిగి ఆపన. ఇక్కడ ఎందుకు నువ్వు ఇది వస్తుండే దగ్గరికి వెళ్తున్నావు? జోన్ వస్తుంది, దగ్గరలో ఉంది జోను. ఒక స్నైపర్ కావాలి. వెళ్ళి తెచ్చుకో. నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే. రౌండ్ వేద్దాం. జోన్ లోకి ఒకటి తీసుకెళ్ళు, జోన్ బయట చంపేయి. చచ్చాడు చచ్చాడు. అదే అర్థమైంది, దూకేమంటేనే అర్థమైపోయింది. ఇదేవడో నా కోసమే కార్ తీసుకొచ్చాడు. నైస్. ఇంకేం వేసుకో, ఇంకా చంపుడే చంపుడా. ఇంకా మనకి వేరే పని ఏముంది చెప్పు. అవునా? అద్దో పైన చూడు, వాడి ఇంటి పైన చూడు. ఎలా అవుతున్నా ఇవతలు రెండు ఇద్దరు ఉన్నారు. ఎట్లా బాగుతున్నాడు పాపం, బీభత్సంగా ట్రై చేశారు బాబులు. వాళ్ళ పరిస్థితి చూడు, వాళ్ళు మనల్ని అటాక్ చేశారు వాళ్ళు, కానీ వాళ్ళని వేరే వాళ్ళు అటాక్ చేశారు. వేరే వాళ్ళు అటాక్ చేశారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు. నువ్వు జోన్లోకి వెళ్ళు, దండం పెడతా. జోన్ బయటకు వెళ్ళకు. స్నైపర్ పెట్టుకొని నువ్వు ఇలా కార్ వేసుకొని తిరగడం ఏమన్నా కొంచెమన్నా నీకు న్యాయంగా ఉందా చెప్పు? ఇంతసేపు 8x ఉంది 8x ఉంది అన్నావు. పాపం వాడు ఎవడో నీకోసమే కార్ 98 తెచ్చిచ్చి చచ్చిపోయాడు. ఆయన కూడా ఏం చేస్తున్నావు? కార్లో చక్కర్లు కొడతానే ఉన్నావు. ఇంకా ఫుల్ రెచ్చ కొట్టేసావు, ఇంకా నన్ను ఎవడు ఆపలేడు. ఏం చేద్దాం, అంత రెచ్చ కొడితే గానీ నువ్వు ఆడలేకపోతున్నావు. ఎలా ఇంక ఇది ప్రతిదీ ట్రైనింగ్ ఇవ్వాలంటే చాలా కష్టం అబ్బా.
ఏ అమ్మ ఎవడో గ్రనేడ్ వేసాడు చూస్తాడు మనల్ని. ఆగు చేతిలో గన్ను పెట్టుకో రాని, ఎవడొస్తాడు రాని. మనం ఇక్కడ ఉన్న విషయం తెలిసిపోయింది వాడు ఎవడుకు. నేను దూకేశాను అవునా? ఏ పుష్ చేద్దామని వాడు మనం నేర్పుకుని ఉంటే చాలు. అరే 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 ఎక్కడున్నాడు? ఒక్కడేనా ఇద్దరా? ఉన్నాడు బిల్డింగ్ దగ్గర ఒక్కడే. ఆపోజిట్ లో బిల్డింగ్స్ ఉన్నాయా? అటు పక్క ఈ సెకండ్ బిల్డింగ్ దగ్గర ఉన్నాడు. ఆ బిల్డింగ్ కాదు ఇటుపక్కది, ఇటుపక్క ఆ బిల్డింగ్ వెనకాల. 4 మెంబర్స్ అంటే 3 మెంబర్స్ ఉన్నారు. ఓహో హో 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 వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎక్కు ఎక్కు పైన ఎక్కుతా మేము వస్తే ఎక్కు. అద్దు అద్దు గోడ పక్కన ఎగ్జాక్ట్ స్ట్రేట్ నీకు స్ట్రేట్ గా గోడ పక్కన వాడు బయట ఉండండి. నీకు నువ్వు ఉన్నావని తెలీదు. ఇద్దరు వస్తున్నారు కొట్టుకుంటున్నారు. వద్దు రోడ్డు మీద ఇటు పక్క నుంచి ఒకడు వస్తున్నాడు అటు వీడు పరిగెడుతున్నాడు. రోడ్డు మీద ఇటు పక్క నుంచి ఇంకొకడు పరిగెడుతుకుంటూ వస్తుంది. వాళ్ళిద్దరు నువ్వు అంతే ఉండేది, ఇంకెవ్వరు లేరు. నువ్వు వేసినావంటే అయిపోయింది. వాడు ఇంకొకటి జోన్ లో ఉన్నాడు. ఛ వాడు చచ్చిపోయాడు జోన్ లో. వీడు ఒక్కడే ఉన్నాడు. వీడు ఆ ఇల్లు ఆ ఇంట్లో దాక్కున్నాడు, ఇంటి వెనకాల దాక్కున్నాడు అనుకుంటా చూడు. పడలేదు వాడికి. నేను ఇంటి వెనకాల ఉన్నాడని చెప్తూనే ఉన్నాను. వాడు ఇంటి వెనకాలే దాక్కొని కొట్టేశాడు. I get lost inside my thoughts and when I start to think oh the tunnel closest starts to end up on the brink I tried so hard but all these scars they cut so deep I bleed I fell so fast from heaven it's like someone clipped my wings now I'm falling and I can't see This gravity, it keeps bringing me down. I can't.